Pawan Kalyan gari career beginning lo ayanta work chesaru meeru. Thamudu, Badr itanti cinemalu chesaru kada ayanta. So ippudu Bhimala Nayak chesaru. So aa fights compose chesinappudu meeru appudu ayana chusaru. కొన్ని ఏళ్ళు గడిచిపోయాయి. ఎలా ఉన్నాయి ఆయనలో ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి అంటారు? సూపర్ సార్, ఇప్పటికీ అలాగే ఆయన అంతే ఎనర్జీతో ఉన్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే బేసిక్గా ఒక మార్షల్ ఆర్ట్ నేర్చుకుని వచ్చిన ఒక హీరో ఆయన. అలా అని చెప్పి ఆయన ఎప్పుడు అన్నాడు బయట చెప్పరు అది. కానీ నాకు బేసిక్గా బిగినింగ్ నుంచి తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆర్ట్ మీద ఆయన చేసే ప్రతి ఒక్క యాక్షన్లో కూడా ఒక ఆర్ట్ అనేది కనిపిస్తుంది. ఓకే, ఆ ఆర్ట్ ఉన్నంత వరకు ఆయన ఏ స్పీడ్ తగ్గదండి. పైగా భీమలా నాయకులు కొంచెం ఆయన ఫెరోషియస్ క్యారెక్టర్ కదా, క్యారెక్టర్ వైజ్గా అది. అంటే ఈ కథలో కథకు తగ్గట్టుగానే మూవ్ అవ్వాలి. అదే దాంతో పాటు ఆయనకంటూ ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, దాన్ని క్లబ్ చేయాలి. స్టిల్ ఆయన ఇప్పటికీ వెరీ స్ట్రాంగ్ మైండ్ సెట్. మీకు ఫుల్ మీల్స్ దొరికి ఉంటుంది అది ఆ క్యారెక్టరైజేషన్ బట్టి. అసలు అలా ఇలా కాదు, అదే దానికి మెయిన్ కళ్యాణ్ గారు ఎంత సపోర్ట్ చేశారు, రాణా గారు కూడా అలాగే చేశారు. దాంతోపాటు మాకు ఆ డైరెక్టర్ సాగర్ గారు, బ్యానర్ అవ్వచ్చు, సితారంటే చిన్నబాబు గారు, వంశీ గారు, వీళ్ళు ఇచ్చిన సపోర్టు. దాంతోపాటు త్రివిక్రమ్ గారు బ్యాక్ బోన్ ఒక రకంగా అమేజింగ్. ఆయన అంటే మనిషిని ఇలా ఇలా తీసుకెళ్ళాలి, ఇలా చేయాలంటే ఆయన గట్టిగా నాకు బాగా ఇష్టం. అదే కళ్యాణ్ గారు ఎంత ఇష్టమో అదే ఇష్టం ఈయన కూడా. ఎప్పుడు అంటే ఆయన మీకు చాలామంది ఫైటర్స్ దగ్గర నుంచి, ఫైట్ మాస్టర్ దగ్గర నుంచి వచ్చే ఒక ఫిర్యాదు ఏంటంటే, యాక్చువల్గా మీరే చేస్తారు, కొరియోగ్రాఫ్ చేస్తారు, కానీ కొంతమంది డైరెక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యి మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని కొంచెం డీవియేట్ చేయటమో, లేదా అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పి వాళ్ళు చేయటమో జరుగుతుందని చెప్పేసి వినిపిస్తూ ఉంటుంది. అట్లాంటి మీరు ఎప్పుడైనా ఎదుర్కొంటారా అట్లాంటి? సార్ తప్పకుండా అండి. అంటే డైరెక్టర్ది కళకు తగ్గట్టుగా కళ అది, ఆయన డ్రీమ్ అది. ఆ డ్రీమ్ నుంచి మేము ఏదైనా చేసేది కొంచెం బయటికి వెళ్తుంది అన్నప్పుడు తప్పకుండా డైరెక్టర్ చెప్తారు. అది ఎందుకు చెప్పారనేది మనం దాన్ని ఒక పాజిటివ్ మైండ్ సెట్లో ఆలోచిస్తే మనకు రిజల్ట్ పాజిటివ్గా తీసుకోవాలి. నేను చేస్తున్నాను మీరేంటంటే తప్పండి, అది కరెక్ట్ కాదు కూడా. మేము ఎక్కడో దగ్గర చిన్నగా స్లిప్ అవుతూ ఉంటాం. అలా అయినప్పుడు ఒక డైరెక్టర్గా ఆయన ఒక క్యాప్టెన్షిప్ కాబట్టి ఆయన ముందు నుంచి కొన్ని ఏళ్లుగా అనుకున్న ఒక కథ అది, డ్రీమ్. సో హీరో యొక్క క్యారెక్టరైజేషన్ ఇవన్నీ కూడా ఆయన మైండ్లో ఉంటాయి 100%. అవన్నీ ఈ కొరియోగ్రాఫీలో కూడా కనిపించాలి, సెట్ అవ్వాలి. సో మీరు బాగా, నేను మీ ఏ హీరో ఇష్టం ఇట్లాంటివి అడగను కానీ, సో మీరు అందరితో చేశారు కదా, సో ఎవరిది వాళ్ళ స్టైల్ని బట్టి కొరియోగ్రాఫ్ చేస్తారా, లేకపోతే మీరు ఏదైతే ఒక అనుకుంటారు డిజైన్ చేశారో దాంట్లోకి వాళ్ళ హీరోని తీసుకొస్తుంటారా? ఇప్పుడు మహేష్కి ఒక లాంగ్వేజ్ ఉంటుంది, పవన్ కళ్యాణ్కి ఒక లాంగ్వేజ్, జూనియర్ ఎన్టీఆర్ ఒక లాంగ్వేజ్, బన్నీకి ఒక లాంగ్వేజ్, ఎట్లా ఉంటుంది కదా. సో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని బట్టి చేస్తారా, లేకపోతే? ఎవరైనా కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ బట్టి యాక్షన్ డిజైన్ చేయాలి. దాంతోపాటు డైరెక్టర్ కథ చెప్పుంటారు కదండి, ఆ కథలో పాటే డిజైన్ అయితేనే బాగుంటుంది. అది లేదు అంటే ఏది అతకదు. ఇప్పుడు ఆల్రెడీ మీరన్న స్టార్స్ పేర్లు అందరూ ఆల్రెడీ వాళ్ళ స్టార్స్, వాళ్ళు వాళ్ళకంటూ ఒక స్టైల్ అంటూ ఏర్పడిపోయింది. దాన్ని మార్చేదానికి ఎవరికి రైట్స్ లేవు. అది మార్చాలంటే వాళ్ళకే వాళ్ళ స్వతహాగా క్యారెక్టర్ మారి ఏదైనా యాక్ట్ చేస్తూ ఉంటే అప్పుడు దాన్ని బట్టి ఏదైనా మార్చేదానికి మా లాంటి వాళ్ళకి కూడా ఒక అవకాశం దొరుకుద్ది. అదే టోటల్గా అంటున్నాను. అంటే అలాంటి కథలోనే మారాలి, కథలోని మారి వాళ్ళు కూడా అలా చెయ్యాలి అన్నప్పుడు. ఇప్పుడు రంగస్థలం ఉంది, రంగస్థలం అనేది చిట్టిబాబు క్యారెక్టరు, ఒక చెవుడు తనకి ఇలా అది ఎలా మార్చారు సుకుమార్ గారు, ఆయన ఎలా ఎందుకు అలా బిహేవ్ చేయాల్సి వచ్చింది అలాంటివి. ఇప్పుడు మీరు అన్నారు భీమ్లా నాయక్, ఎందుకు కళ్యాణ్ గారు ఎందుకు ఇలా లుంగి కట్టుకుని ఇలా బిహేవ్ చేయాల్సి వచ్చింది, క్యారెక్టర్ మారినందువల్ల. అప్పుడు మాకు చేసేదానికి బాగా. ఇప్పుడు పుష్ప ఉంది, పుష్పలో సేమ్ అల్లు అర్జున్ గారు ఒక మారారు, అంటే ఇలా ఇలా క్యారెక్టర్ పెట్టి ఒక ఫారెస్ట్ నుంచి వచ్చి ఇది చూసేదానికి ఒక ఇంట్రెస్టింగ్ బాడీ లాంగ్వేజ్ మారింది. అలాగా వాళ్ళు స్వతహాగా యాక్టర్స్ దగ్గర నుంచి మార్పు వచ్చి డైరెక్టర్ చెప్పిన కథలో ఇలాంటి ఉన్నప్పుడు మేము తప్పకుండా అలాంటి ప్రయత్నిస్తాం. తప్పకుండా అంటే మొనాటని రాకుండా, లేకపోతే అంత ఒకే రకంగా ఉంటే కూడా ప్రేక్షకులు ఒకే రకంగా ఎక్కడ ఏం లేదు. చేసి ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా ఆ హీరో ఇమేజ్ తగ్గట్టుగానే కథలు ఆలోచిస్తున్నారు, అలాంటి బ్యాక్డ్రాప్ వర్క్ చేస్తున్నాం, అలాగనే అప్డేట్లోనే ఉన్నారు అందరూ. అలాంటప్పుడు ఇది రాకపోతుంది. ఇదివరకు స్టార్లు అంటే ఎక్కువగా డూపులు వాడటము లేకపోతే రోప్ వర్క్ ఎక్కువగా కనిపిస్తూ ఉండేది. సో ఇప్పుడు రోప్ వర్క్ ఉంటుంది కానీ బట్ ఇప్పటి హీరోలు ఎక్కువగా రిస్కులు చేయడానికి ముందు ఉంటున్నారని చెప్పి వినిపిస్తూ ఉంటుంది. బాగా బాగా అలా రిస్కులు చేసే హీరోలు ఎవరు? బాగా అందరూ అలా స్థాయికి తగ్గట్టు చేస్తూనే ఉన్నారు కదండి, అందరూ చేస్తారు, అదేం లేదు. రిస్క్ అనేది సార్, రిస్క్ అనేది హీరో చేయకూడదు అనేది మా ఉద్దేశం అండి. అది ఒక రిస్క్గా క్రియేట్ చేసి చూపెట్టాలి. అదే రిస్క్ చేసి అది ఇబ్బంది కదా. ఒకవేళ నిజంగా రిస్క్ చేసి ఆయనకి ఏదన్నా దెబ్బ తగిలితే అనవసరంగా షూటింగ్లకి ఇబ్బంది, ఆగిపోతాయి. ఇవన్నీ మీ మైండ్లో ఉంటాయి. తప్పకుండా తప్పకుండా వీటన్నిటిని కూడా ఓవర్కమ్ చేసి కొంతమంది చేస్తానికి ముందుకు వస్తుంటారు హీరోలు. అవి కొన్ని దగ్గర జరుగుతాయి సార్, మన తెలుగు ఇండస్ట్రీలో అలా జరగదు. అప్పుడప్పుడు మనకి వస్తున్నాయి సార్, ఫలానా షూటింగ్లో ఫైట్ సీన్ చేస్తుంటే మిస్ అయ్యి కొన్ని చిన్న చిన్నవి అన్ఈజీనెస్లు అయ్యేవి తప్ప అండి, మేజర్గా అనేది మన దగ్గర అయితే జరగదు సార్. అది కానీ హీరో అంటే హీరో తెర ముందు కనిపించే హీరో తక్కువ రిస్క్ తీసుకుంటాడు, కానీ తెర వెనుకుండే మీరు మీ టీము ఎక్కువ రిస్క్ తీసుకుంటూ ఉంటుంది. అది రిస్క్ కాదు సార్, అది జాబే సార్. అది అంతే. అంటే మేము ఇప్పుడు ఒక కథ అనుకొని ఇలా మనం డిజైన్ చేస్తే డైరెక్ట్గా చెప్పిన దాన్ని మనం డిజైన్ చేస్తాం, అప్పుడప్పుడు చేసుకోవడం తప్ప. అది మాకు అన్నిటికీ వెసులుబాటు ఉంది కాబట్టి ఇప్పుడు అలా అనుకుంటే సర్కస్లో పనిచేసే వాళ్ళకి రోజు ఆ పని చేయాల్సింది వాళ్ళు. అవును, ఆ రీటేక్లు ఉండవు కదండి, వాళ్ళకన్నా సార్. మనది అది కాదు, మనది జాబ్, ఇది అంతే ఆ జాబ్. కాబట్టి దానికి ఒక టైం అనేది దొరుకుద్ది, డిజైన్ చేసుకుంటున్నాం నీట్గా, ఇబ్బంది లేకుండా అన్నీ మూవ్ అయ్యేదానికైతే బాగుంది. ఇప్పుడు నిజానికి మిగతా 24 క్రాఫ్ట్స్లో అన్నిట్లోకి ప్రమాదకరమైన క్రాఫ్ట్ ఏదైనా ఉందంటే అది మీదే. ఎందుకంటే ఏమైనా జరగచ్చు. కొన్ని మామూలు ఫైట్లు అంటే ఓకే, ఎత్తు మించి అక్కడ దూకటాలు ఇవన్నీ ఉంటాయి. ఒక్కోసారి ఈవెన్ రోపు యూజ్ చేసినా కానీ అవి తెగిపోయే అవకాశాలు ఉంటాయి. ఇన్ని చేస్తున్నప్పుడు సో అది మీరు అలాంటి అటువంటి రిస్కీ క్రాఫ్ట్ని ఎంచుకోవడం వెనక ఏమైనా ఉందా? అంటే నాకు బేసిక్గా నేను మార్షల్ ఆర్ట్ నేర్చుకున్నాను. నాకు యాక్షన్ బ్యాక్టాప్ అంటే ఇష్టం బాగా. అంటే రాకముందే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. ఒకీనవా గోజరియో ఫిస్ట్ సింబల్ ఉంటుంది. ఓకే, దేవానంద్ గారు మాస్టర్ గారు, నేను అది నేర్చుకున్నాను. అది మాకు నాగబాబు గారు శిష్యుడు అవుతాడు ఆయన, దేవానంద్ గారు. ఓకే, అలా నేను నేర్చుకుంటాను. నాగబాబు అన్నయ్య జాయిన్ చేయించి మావడరా అని చెప్పి చేర్పించింది కూడా ఆయన. అందువల్ల నాకు బేసిక్గా అదొక ఆర్ట్ అంటే బాగా ఇష్టం. అందువల్ల యాక్షన్ సైడ్ అనేది నాకు ఇష్టంగా ఉంటుంది. పైగా మీరు ఇంతకన్నారు ఇది ఒక రిస్క్ అయిన జాబ్ కదా ఎందుకు అనేది. రిస్క్ అంటూ ఏం లేదండి, మనం ఏదన్నా దాన్ని మనం మిస్ఫైర్ చేస్తే తప్ప ఒక రిస్క్ జరుగుద్ది అంతే. ఇది మనం చేస్తున్నామని మనకు తెలిసినప్పుడు ఆ మిస్ఫైర్ అవ్వదనేది నా పర్సనల్ ఫీల్. ఇంకా ఇది అన్నిటికీ మించి ఇప్పుడు రోపులు కట్టిని తెగిపోతుంటాయి, అది ఇది అంటుంటాం. ఒక్కోసారి కొత్త రోపులు కూడా కట్ అవుతాయి కూడా. అది ఇంకా అది డెసిషన్, అది దాన్ని అది ఇలా జరగాలి ఉందని కాబట్టి జరిగిందంటే. పాత రోపులు వాడిందే ఉండి ఏదైనా అయిందనుకోండి అది మా తప్పులు అవుతాయి. కొత్త ఎప్పటికప్పుడు తెచ్చి పెట్టి కూడా జరుగుతుందంటే అది కొంచెం అది జరగాల్సి ఉంది కాబట్టి జరుగుద్ది. వీటన్నిటికి మించి కేర్ అనేది తీసుకున్నప్పుడు ఏది రిస్క్ కాదనేది నా ఫీల్. అంటే దీన్ని స్టంట్ అనగానే ఇది ఒక రిస్క్ జాబు, దీనికి బాగా తినాలి, దాని పేరు అంటాం కదా సాహసాలు పోరాటాలు అని పేరు కదా. అదే కరెక్టేనండి, అలాగా అలా ముందు నుంచి వచ్చేసింది కాబట్టి అలా పిలువబడుతుంది అది. కానీ అలా ఏం లేదండి. అంటే నేను చేసిన నా పరంగా నాకున్న చిన్న ఎక్స్పీరియన్స్లో నేను చాలా ఇష్టపడి చేస్తూ ఉండేవాడిని. ఇది కూడా అంటే ఆనందిస్తూ చేస్తూ ఉండేవాడిని. అలాంటప్పుడు నాకు అది రిస్క్గా అనిపించదు. ఇంకా మిగతాది ఈ జాబ్ ఇది ఇలానే ఉంటుంది, దెబ్బలు తగులుతాయి అలా అనుకుంటే అందరికీ దెబ్బలు తగులుతాయి కదండి, అదేం కాదు. మనం దాన్ని ఎంత ప్రేమించి జాగ్రత్తగా టేక్ కేర్గా చేస్తే అంత బాగుంటుంది అంతే.